ने लव చేస్తారు లవ్ చేయరు లవ్ చేయడమేట లవ్ కాదది లవ్ చేయడంట ఇట్స్ కాల్డ్ స్క్రాచింగ్ నేను కొంచెం పొలైట్ గా చెప్తాను లే మా వాడు గింజిపోతున్నాడు పాపం స్లీప్ డిస్టర్బ్ అయినట్టు ఉన్నాడు బగీరా అంటే పొలైట్ సిరీస్ లో మరి క్లాస్ లో మాస్ రెండు ఉన్నాయి కదా ఓర మాసే మామూలు మాస్ కాదది ఓర క్లాస్ ట్రైలర్ చూసాక నాకు అనిపిస్తుంది కామెంట్ లని చూస్తే తెలిసింది ఏంటంటే మెన్ వెయిట్ ఫర్ సోనియా లెజెండ్స్ వెయిట్ ఫర్ సిద్ధు అండ్ అల్ట్రా లెజెండ్స్ ఫర్ ఫాదర్ అజయ్ గారు మరి ఫర్ రోజా ఆంటీకి ఆయన డీల్ చేసుకుంటారు మరి మనం ఏం చేయలేదు డైరెక్టర్ విష్ణుమాధవ్ గారి ఇంకేం బ్రో ఏంటి ఫస్ట్ ఎపిసోడ్ రేపు రిలీజ్ అవుతుంది ఎట్లా ఫీల్ అవుతున్నారు లైక్ నర్వస్ ఎక్సైట్మెంట్ ఏంటి చాలా నర్వస్ గానే ఉంది ఫస్ట్ టైం నిజంగా చాలా నర్వస్ ఉంది ఇంత ముందు ఎప్పుడూ లేదేమో ఇప్పుడు అయితే నిజంగా చాలా నర్వస్ గా ఉంది ఏంటో చూడాలి ఏం జరుగుతుందో అన్నా రోజా ఆంటీని ఎక్కడ దాచావు అక్కడ వెనకట్లో ఉంటాయి మనకు వినిపించట్లేదు కనిపించట్లేదు పక్క రూమ్ లో దాచాను లింగా పక్క రూమ్ లో దాచా సో బెస్ట్ ఎంట్రీ షాట్ అన్నమాట రజనీకాంత్ ఎంట్రీ షాట్ నా ఫేవరెట్ షాట్ అది అన్ని అన్న ఫస్ట్ సభాముఖంగా నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అన్న ఆ షాట్ వల్ల ఇంటి ముందు పెద్ద చెట్టు వచ్చిందంట ఆ జర్క్ ఏదైతే ఉందో అన్న నువ్వు తీసిన షాట్ వల్ల మా ఇంటి దగ్గర బ్యానర్ పెడుతున్నారన్న మాకు ఇంటి వెనకాల చెట్లన్నీ ఎండిపోతున్నాయి దయచేసి మీరు వచ్చి వాటర్ వాటర్ పోయాలండి వరుణ్ గారు వర్జిన్ చాలా థాంక్స్ అన్న నాకు నాకు క్యారెక్టర్ ఇచ్చినందుకు కాదురా దేవుడు నాకు వరం ఇచ్చాడు ఏంటంటే పొద్దున్న సన్ రైజ్ అయ్యి మళ్ళీ సన్సెట్ అవుతుంది కదా సన్సెట్ కి నా వర్జినిటీ పోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తిరిగి ఫ్రెష్ గా వర్జిన్ కింద వచ్చేస్తాను అన్నమాట తప్పలేదు డాడీ అనిపించుకున్నాడు మొత్తానికి అందుకే రోజా ఆంటీని తెల్లవారే గోకేస్తున్నావు నువ్వు కోడలుంది మర్యాద కోడలు సోనియా అందుకే జాగ్రత్త చూసుకో నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో తండ్రి కోకింది కూడా కొడవట్లేదు నాన్న మీద కనికిరం కూడా లేదు అడిగి ఊరుకో నాన్న వెన్నెల చౌదరి హాయ్ హాయ్ వెన్నెల కామెంట్స్ లో చాలా మంది అడుగుతుంది ఏకైక క్వశ్చన్ ఏంటంటే మా మెసేజ్ చదవరా సారీ సారీ వచ్చే అంటే ఎక్సైట్మెంట్ లో మర్చిపోయింది నేను సో చెప్పండి ఏంటి మీ సిరీస్ ఎట్లా ఉంటది ఏంటి ఎన్ని ఎపిసోడ్స్ ఎలా ఉంటది అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఇందులో ట్రైలర్ లో మన క్యారెక్టరైజేషన్స్ చూసాం సో ఇంత డిఫరెంట్ క్యారెక్టర్స్ వాళ్ళు కలిస్తే వాట్ ఇస్ ఇట్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్ ఒక రోడ్ సైడ్ బండి ఒక పిజ్జా బర్గర్ అంతే అజయ్ గారు అయితే కంప్లీట్ గా బిజీ ఆర్టిస్ట్ అయిపోతున్నారు ఈ మధ్య అందరికన్నా ప్రోమో ఎప్పుడు రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఆయన ఇదైపోయారు అసలు ఓ పక్క డైరెక్షన్ చేసేస్తున్నారు ఒక పక్క యాక్టింగ్ చేసేస్తున్నారు విలన్ క్యారెక్టర్లు ఆయన ఓమై గాడ్ అనిపిస్తున్నారు మొత్తానికి పెట్టుకున్నారు మరి ఇదా నేను ఇంట్లో వర్క్ చేసే ప్లేస్ అన్నమాట ఇది సో నా వర్క్ చేసిన ఇలా ఉంది డెలివరీ అన్నా నమస్తే అంట డెలివరీ కమెంట్లు నా మీద వచ్చేవైతే ఏం చదవకండి చాలా వరస్ట్ వస్తుంది జొమాటో డెలివరీ అంటే ఓకే మన మన
అర్జున్ బ్రో కదా, సూర్య 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 బ్రో, మీరు సూర్యలో డెలివరీ బాయ్ హైలైట్ అంట. సిరీస్ లో మొత్తం త్రీ క్యారెక్టర్స్ అసలు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మడతల రజనీకాంత్, మడతల రామలింగం, అనసూయ సిరికొండ, అంతే ఇంకా మీకు. ఏం రజనీకాంత్ ఏం రామలింగం, మడతల మడతల ఎవరినైనా సరే అలా మడతెట్టేస్తారు అనమాట. మడతల రజనీకాంత్, మడతల రామలింగం చెప్పి అనసూయ సిరికొండ అని చెప్పేయండి. సిరికొండ ఎందుకు ముందుకు రాలేదు? గోల్డ్ మౌంటైన్, గోల్డ్ కదా, నా కాస్ట్ ఎక్కువ, ఎన్కల్ దాపెట్టాలి. బాబా బాబా బా సోనియా, నైట్ నువ్వు డిన్నర్ చేయకలేదు, ఆకలేట్లేదు అసలు. అయితే అసలు అన్ని సైలెంట్ అనుకున్నాను, కానీ ఎన్ని డైలాగులు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలియని విషయం ఏంటంటే, రియల్ లైఫ్ లో నేను మడతల రజనీకాంత్, రియల్ లైఫ్ లో సన్నీ గడ మడతల రజనీకాంత్. మాడతాడు మామూలు కాదు, క్యారెక్టర్ రైటింగ్ ఇన్స్పిరేషన్ ఎవరిదండి? ఇన్స్పిరేషన్ అలా వచ్చేసి నిన్ను ఆడిషన్ లో చూసినప్పుడు మీకోసం ఏమైనా రాయాలనిపించి రాశాయనమాట. సో నీ ఫేస్ కి ఏంటి విషయం చెప్పండి, గ్యాప్ ఏం చెప్పాలో ఏం చెప్పాలో చెప్పి పీకేసేస్తున్నాడు చూసారా. బ్రో యాక్చువల్ గా నేను సిద్ధు అండ్ సోనియా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి బ్రో. చెప్పండి. అంటే సిద్ధు సోనియా కూడా తెలియదు ఈ విషయం అనమాట, బట్ సిద్ధుని కలిసినప్పుడు సిద్ధు చెప్పింది తెలియకుండా. ఒక వెబ్ సిరీస్ ఒకటి రెడీ చేసాం బ్రో, ఆ వెబ్ సిరీస్ లో కపుల్ వీళ్ళిద్దరే హీరో హీరోయిన్, దానికి రైటర్. సో ఆ సిరీస్ వీళ్ళతో చేయాలని అనుకున్నాను, బట్ అనుకోకుండా మిస్ అయింది. వీళ్ళని ఫస్ట్ టైమ్ నేను ఆన్ లొకేషన్ చూసినప్పుడు అయితే నేనైతే షాక్ అయ్యాను బ్రో. అంటే వీళ్ళతో కలిసి వర్క్ చేస్తాననేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫస్ట్ డే వీళ్ళిద్దరూ నన్ను రిసీవ్ చేసుకుంది, కానీ ఎంకరేజ్ చేసింది, కానీ నాకు చాలా బాగా అనిపించింది. సిద్ధుతో నేను ఆడిషన్ చేసినప్పుడు నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్ గా ఒక మంచి రోల్ పడింది, నేను ఫీల్ అయిన ఫస్ట్ రోల్ అది. ఎందుకంటే నేను చేసిన ఆటలు అన్ని చిన్న చిన్న రోల్సే, కానీ నా యాక్టింగ్ చూపించడానికి, నా టాలెంట్ చూపించడానికి స్కోప్ అన్నది ఎక్కడ కనిపించలేదు, బట్ ఫీల్ కనిపించింది. అదే అనసూయ రామలింగం గొప్పతనం. Is this title inspired from Samantha anta? Ante kaadu bro, indulo character peru Anasuya and Ramalingam kabatti adi Anasuya Ramalingam ayindi. So adi Sri Kalyani producer, hi cheppani, hi Sri Kalyani garu. Aa ini inko line producer maade maa daaniki. So హై రామ్, జొమాటో అన్న ఫాస్ట్ గా డెలివరీ అంట బాబు. జేసీ బ్రో చూడమ్మా, ఆయన డెలివరీ చేసే లోపు మీకు బాక్స్ వస్తుంది, కానీ ఫుడ్ రాదు, ఫుడ్ రాదు అందులో. ఓకే కీర్తి గారు, మీ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒకసారి కాల్ వస్తుంది, సార్ వర్షం పడుతుంది, డెలివరీ కొంచెం లేట్ అవుద్ది అని. సోనీ గారు ఫ్రాన్స్ మేడం, కెమెరా దూరంగా ఉండండి, దాన్ని చూడలేకపోతున్నాం. ఓ ఓ మై రామలింగం బ్రో, సరే నేను బయలుదేరతా. డన్ జేసీ బ్రో, రేపు ఎపిసోడ్ అయిపోయి మనం మాట్లాడుకుందాం. చలో బాయ్ బాయ్ అజయ్ గారు, మన మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. సాత్విక్ అన్న మాస్ అని కామెంట్ పెట్టాడు. సాత్విక్ వచ్చాడా ఉల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్? వచ్చాడు, కామెంట్ పెట్టాడు, మాస్ అని పెట్టాడు. జేసీ ఆర్ యూ యాక్టింగ్ ఇన్ అనసూయ రామలింగం? అవును, ఆయన జేసీని ఎందుకు తీసుకోవట్లేదు? జేసీ కాదు, అప్పుడు దాంట్లో బిజీగా ఉన్నాడు కాబట్టి రాలేదు. ఇప్పుడు ఇప్పుడు కమింగ్ ఎపిసోడ్స్ లో మా రెండు కళ్ళతో మాట్లాడేసాం, ఇప్పుడు మా గుండెకాయతో మాట్లాడదాం. బ్రో కూడా వస్తాడు. మా గుండెకాయ సోనియా, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? హైదరాబాద్. ఓకే.
ఓడి అమ్మ నమస్కారం సుమతి. ముందుగా పెద్దవారు మా గురువుగా ఉన్న అజయ్ గారికి ప్రణామాలు. తర్వాత మా సోదరుడు నా మిత్రుడు అయిన సిద్ధు భవన్ కి మరియు మా మార్గదర్శకుడు అయిన సన్నీ సంజయ్ సాహుకి నా ప్రణామాలు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అలా ఉంటుంది మరి బ్యాక్ బెంచెస్ లోనే అనుకున్నాం. అగ్రహారం కూడా విన్నది లాంటి మాట చెప్తారు. నేనేం చెప్తే లా ఉండదు మాట అంతే అలానే ఉండదు మరి. కానీ మా డైరెక్టర్ గారికి చాలా ఏమంటారు ప్రేమతో అంటే చాలా ఇష్టంగా తినే ఫుడ్ ఒకటి ఉందండి, అది యాక్చువల్ గా గుడ్డు. హీ లవ్స్ ఎగ్స్ ఎగ్స్ అండ్ ఐస్ క్రీమ్, స్పైసీ ఐస్ క్రీమ్. ఆ గుడ్డు తిన్న తర్వాత తనకి ఏ ఐస్ క్రీమ్ తిన్నా చాలా స్పైసీగా అనిపిస్తుంది అంట, వచ్చిందంట. సో చెప్పండి, శేషు గారు హ్యాపీ బర్త్డే అండి. మా డిఓపి అయిన శేషు గారు తొందర పడక సుందరవాదన అనే సిరీస్ డిఓపి బర్త్డే అన్నారు. సో అతనికి హ్యాపీ బర్త్డే చెప్పడం జరుగుతుంది. సో కమింగ్ టు ఇంపార్టెంట్ రోల్ దట్ ను రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ని కల్పాలి అండ్ హౌ ఆర్ యు గోయింగ్ టు ఓకే ఓకే. సో జస్ట్ డిస్క్లైమర్, సో నాకు ఒక చిన్న అభినయ పాత్ర పోషించడానికి మా సన్నీ గారు ఒక చిన్న అవకాశం కలిగించారు అనసూయ రామలింగం సిరీస్ లో. సో ఇట్స్ స్మాల్ సర్ప్రైజ్. సో మీలో చాలా మంది నేను తెలియకపోవచ్చు, నా పేరు సాత్విక్ అండి. నేను అప్పుడప్పుడు చిన్న చిన్న యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉంటాను. ఈ మధ్య కాలంలోనే బ్యాక్ బెంచెస్ అనే సిరీస్ లో పీటీ సార్ అనే ఒక రోల్ చేశాను. సో రేపు రామలింగం ఒక డిఫరెంట్ గా కొంచెం కొత్తగా ట్రై చేసాము. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సన్నీ ఫస్ట్ అండ్ సిద్ధు అండ్ సోనియా ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ట్రస్ట్ మీ, దిస్ ఇస్ ద సింపుల్ వాట్ సిద్ధు అండ్ సోనియా.